సండే అంటే ఫండే కాదు, ఎలిమినేషన్ డే కూడా. ప్రతి వారం ఎవరినో ఒక కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేసేస్తారు ప్రతి సండే నాగార్జున. అయితే ప్రజలు వేసిన ఓటింగ్ ప్రకారం ఈ వారం అంటే 5వ వారం ఎలిమినేషన్లో ఆ షో ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అవ్వటమే కాకుండా తను చాలా మంచి పాజిటివ్ నోట్తో అందరినీ నవ్వుతూ నవ్విస్తూ బయటకు వచ్చేసిందని చెప్పచ్చు. అయితే ముఖ్యంగా అషు ఎలిమినేట్ అవ్వడానికి ప్రధానమైన కారణం తను ఎక్కువగా న్యూట్రల్గా ఇంట్లో ఉండటం జరిగిందని చెప్పటమే. అంటే ఇప్పుడు ఎవరైనా సరే చాలా మంచిగా ఉన్న వ్యక్తులు లేదా చాలా చెడ్డగా వాళ్ళ వాయిస్ రైజ్ చేస్తున్న వ్యక్తుల మీద ప్రజలు న్యాయం అన్యాయం ధర్మం అధర్మం అనే విషయాన్ని బయట పెడతారు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లో న్యూట్రల్గా అంటే వాళ్ళకంటూ పెద్దగా ప్రత్యేకంగా ఏ రకమైన సీన్స్ లేకపోతే అంటే కిచెన్లో వాళ్ళ పని చేసుకోవటం ఇలా కనుక చేసినట్టయితే వాళ్ళకి ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్లో కనుక మీరు గమనించినట్టయితే ఆశు పునర్నవికి చెవిలో ఒక సీక్రెట్ చెప్పింది. అది చాలా మైన్యూట్గా మనకి వినిపించింది. అది ఏంటి అంటే నీకున్న ఏకైక కంటెస్టెంట్ అంటే కాంపిటీటర్ అనుకునే కంటెస్టెంట్ శ్రీముఖి, దయచేసి నువ్వు సరిగ్గా త్వరగా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చెప్తుంది. అయితే మనం గమనించినట్టయితే తను అందరితోనూ చాలా బాగా మాట్లాడింది, కానీ చివరిలో ఎప్పుడైతే పునర్నవి ఏడుస్తుందో తన చెవిలోకి వచ్చింది కొన్ని చెప్పిన మాటలు మనకి పూర్తిగా వినపడినప్పటికీ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ శ్రీముఖి అన్న పదం మాత్రం మనం వినొచ్చు. కొద్దిగా బ్లర్గా ఉన్నప్పటికీ కూడా అది చాలా స్పష్టంగా కనబడుతోంది. ఎందుకని అంటే బిగ్ బాస్ హౌస్లో చాలామంది మగవాళ్ళని కనుక గమనించినట్టయితే చాలా స్ట్రాంగ్ అవుతున్నారు, కానీ ఆడవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే శ్రీముఖి అలాగే శివజ్యోతి వీళ్ళిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని అశు నమ్ముతుంది. ఇక పునర్నవి కూడా వాళ్ళకన్నా స్ట్రాంగ్ అవ్వాలంటే రెండు విషయాలు తను డెవలప్ అవ్వాలి అని అశు భావించింది. మొదటిది టాస్క్స్ విషయమైతే, రెండోది తన కోపాన్ని తగ్గించుకోవడం అనే విషయాన్ని అశురెడ్డి చెప్పకనే చెప్పిందని మనం గమనించవచ్చు.